దుర్యోధన సుయోధన సర్వ భవనది ఇది ఎంతటి యవమానము ఎంతటి యవమానము. ఆ పాండవులు మా మేల క్రికెట్ ఆటకు పిలవలే, పిలిచి తిరుపు అంత మాత్రమే మే మేల అతడికి ఏగవలే, ఏగిటిముపు అంత మాత్రమే ఆ ఆడంగట్టును వేసిన బంతులకు మా వికెట్లు నేల రాలవ్వలే, రాలిన అంత మాత్రమే ద్రౌపది మమ్ము చూసి ఏల పరిహసించవలే, పరిహసించినదు అంత మాత్రమే మే మేల అవమానము పొందవలే. ఎంతటి అవమానము ఎంతటి అవమానము భర్తలైన పాండవులు గొప్ప క్రికెట్ ప్లేయర్లను మురిచిపోతున్నావా? ఎవరికి తెలియదే నీ భర్తల క్రీడా వైభవం. బేటి పట్టడం చేత కానీ భీముడు తెడ్డివలే బేటి పట్టి రెండు ఫోన్లు కొట్టినంత మాత్రమే వాడేమైనా సచిన్ టెండూల్కర్ అనుకుంటున్నావా? ఆర్యుడు తన పాచి లాలాచలమును బంతికి పూచి శృంగి చేయగా ఆ దుర్గంధము తాడలేక మేము పక్కకి జరిగినప్పుడు కదా మేము అవుట్ అయినది. అంత మాత్రమే వాడు అనిల్ కుంబ్లే అనుకుంటున్నాడా? ధర్మరాజు పుట్టిన బంతిని మేము స్లిప్ లో చేర్చిపట్టగా ఎంపర్ అయిన కృష్ణుడు గ్రౌండ్ క్యాచ్ అని అనలేదా? ఇదేనా నీ భర్తల క్రీడా వైభవం? అరే అర్జునా, అస్తినాపుర పంపిటి మ్యాచ్ నందు మేము గెలిచి తరుణమున నీ బాబాయిన ఇంద్రుడు రైన్ కురిపించి మ్యాచ్ కాచేయించలేదా? పాకిస్తాన్ నచ్చినందు నీ వికెట్లు పాకిస్తాన్ రాకెట్లు నేలరాలు తరుణమున ఆ మాయోడని కృష్ణుడు తన సుదర్శన సత్యమును సూర్యుని గట్టిగా పెట్టి లైఫ్ ఫెయిల్యూర్ చేయించలేదా? ఇదేనా నీ క్రీడా వైభవం? ఈ అవమానం భరించలేక మేము గనర్తో ప్రతీకారం తీర్చుకునేవలియనా, సెనేట్తో సూచన చేసుకోవలియనా? ఏది ఏమైనా వచ్చే ప్రపంచ కప్ కురుక్షేత్ర సంగ్రామం ముందు మేము తప్పక విజయం సాధించిదేము.